జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖంలో అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు. కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము అంటే నేను 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను. ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు. 26th అదే రకంగా 27th జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి. అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి. ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వారాహి నవరాత్రుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తుంటాయి. అందులో 2 గుప్త నవరాత్రులు మరి 2 నవరాత్రులు మనందరికీ తెలిసిందే. చైత్ర నవరాత్రి అదే రకంగా అశ్విన మాసంలో వచ్చే నవరాత్రి కూడా అందరికీ తెలిసిందే. కానీ మాఘమాసం అదే రకంగా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రుల్లో పేర్లోనే ఉంది, గుప్తం అంటే రహస్య నవరాత్రులు. ఇది మామూలుగా ఇది ఎక్కువ బయట ప్రపంచం లోపల ఎక్కువ ప్రకటన చేయకూడదు. అంటే ఎవరైతే సాధకులు ఉపాసకులు ఎవరైతే పక్క వాళ్ళ వ్యక్తి కోసం ఏవైతే అనుష్ఠానాలు ఉపాసనలు చేస్తుంటారో అలాంటి వ్యక్తులకి ఈ గుప్త నవరాత్రుల లోపల శక్తి సంపాదించే సమయం అయితే ఇది ఉండబోతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రి వారాహి నవరాత్రి. చూసుకున్నట్లయితే ఈ వారాహి నవరాత్రి కనుక చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారు మాతృక దేవత లోపల ఒక అమ్మవారు, అదే రకంగా లలిత మహాత్రిపుర సుందరి దేవి ఏదైతే సేనాపతి ఉంటారో దండనాయక ఆవిడ కూడా వారాహిదేవి. వారాహిదేవి మహావారాహి. అందులో వారాహి కూడా శక్తులు ఉన్నాయి, వాళ్ళకి కూడా కొన్ని రూపాలు ఉన్నాయి. అంటే 8 రకమైన వారాహిలు ఉన్నారు. ఆ వారాహిలు కూడా ప్రతి ఒక్క శక్తి అనుసారంగా వేరే వేరే పని అయితే చేస్తుంటారు. కాబట్టి ఈ వారాహి అమ్మవారికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, కొన్ని అనుష్ఠానాలు కూడా ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారి సాధన అనుష్ఠానం చేస్తే ఏమొచ్చుద్ది ముందు మనం దాని ఫలితం తెలుసుకుందాం. ఎవరైతే చాలా ఎక్కువ భయపడతారో ప్రత్యేకంగా అంటే భయం అంటే ఏంటంటే ఏం ఉండదు కానీ భయపడుతుంటారు. ఏదో జరుగుద్దని కాస్త భయం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాతకంలో కనుక రాహు అదే రకంగా శని కలిక జాతకంలో కలిగి ఉన్నట్లయితే వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రకమైన భయం వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంటది. అదే రకంగా జాతకంలో కనుక శుక్రుడు అదే రకంగా కుజుడు కనుక ఉన్నట్లయితే వీళ్ళ మనసు ఎప్పుడో ఏదో ఒక విషయం పైన కంగారు పడుతూనే ఉంటుంటారు. ఇలాంటి జాతకులు కనుక వారాహి అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా అనుకూలమైన రిజల్ట్స్ అయితే చాలా మంది పొందే ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు అంటే వారాహి ఆరాధన చేస్తే ఇంకో ఫలితం కూడా ఉంది. డబ్బు వ్యవహారం ఎవరైతే చాలా ఇరికిపోయి ఉన్నారో, డబ్బులు చాలా ఇరికిపోయి ఉన్నారు అంటే కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చాము తిరిగి రావట్లేదు అలాంటి చోటు కావచ్చు. మనం కొన్న ఆస్తి, మనం కొన్న పొలం, మనం కొన్న ప్రాపర్టీ లోపల వేరొక వ్యక్తి దాన్ని మనం ఆక్రమించాడు అలాంటి స్థితిలో అంటే శత్రు బంధనం లోపల నుంచి బయట విముక్తి కలగడానికి ఇలాంటి సాధనలు కూడా చేస్తుంటారు. అని ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే మన పైన ఏదైనా అభిచార ప్రయోగం కనుక చేసినట్లయితే, అభిచార ప్రయోగం అంటే ఏంటంటే ఇది షట్ కర్మ లోపల ఒక ప్రయోగాలు ఉంటాయి. ఆ రకమైన అంటే మహరణం, మారణం, మోహనం, వర్షణం, ఉచ్చారణం ఇలాంటి ఏవైతే ఉంటాయో అలాంటి ప్రయోగాలు కనుక మన పని చేసినట్లయితే ఆ ప్రయోగాల నుంచి మనం బయటపడడానికి ఈ అమ్మవారి సహకారం, ఈ అమ్మవారి ఆరాధన, అనుష్ఠానం, యజ్ఞ ఆహుతులు కనుక చేసినట్లయితే ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి తప్పకుండా మనం బయట పడగలుగుతాము. అని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ విద్య ఉపాసన సాధన సిద్ధి కేంద్రం అంటే మన తరఫున మన గురుపీఠం లోపల వారాహి నవరాత్రులు చేయడం జరుగుతుంది. హవనం కూడా ఉండబోతుంది, యంత్ర అర్చన, సహస్రనామ అర్చన ఉండబోతుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా చేయడం వల్ల చాలా మంది దీనికి రిజల్ట్స్ పొందారు, వాళ్ళు కవచాలు తీసుకున్నారు, ఆ కవచాలు రిజల్ట్స్ కూడా పొందారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనము కేవలం 11 కవచాలే నిర్మితం చేయబోతున్నాము. కేవలం 11 కవచాలే 9 రోజుల లోపల నిర్మితం చేయబోతున్నాము. ఇక్కడ ఎవరికైతే కవచం అవసరం ఉందో అసలు ముందు తెలుసుకోండి, కవచం ధరించాలి ఎందుకు. కవచం ఏంటంటే మనకు తెలిసింది సెక్యూరిటీ.
సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి అవసరము. కొందరు ఏంటంటే నవరాత్రులు చేయలేకపోతుంటారు, వాళ్ళతో కుదరదు. అలాంటి వ్యక్తి ఆ కవచం మెడలో ధరించండి. ప్రతిరోజు అమ్మవారిని 11 సార్లు తలుచుకోండి చాలు, అది ఫలితం తప్పకుండా దక్కుద్ది. ఇక ఎవరైతే కవచం తీసుకున్న స్తోమత లేదో వాళ్ళు నవరాత్రులు తప్పకుండా చేయండి. అలానే నన్ను చెప్పట్లేదు కి మీరు కవచం తీసుకుని నవరాత్రులు చేయకూడదని. కవచం కూడా తీసుకొని నవరాత్రులు చేసినట్లయితే మరీ మంచిది, మరీ ఫలితం ఎక్కువ పొందే అవకాశం అయితే ఉంటుంది. కానీ కవచాలు కేవలం తక్కువ చేయడం జరగబోతుంది, కేవలం 11 కవచాలే చేయడం జరగబోతుంది. ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా దాని కాస్త పవర్, అంటే పవర్ ప్రశ్న కాదు, ఇక్కడ చేయాల్సిన విధి విధానం చాలా టైం చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ చేసే దాని లోపల ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఫలితం పొందడానికి మనం ఎప్పుడు ప్రయత్నించుతుంటాము. కాబట్టి ఎవరికైతే కావాలో కవచాలు తొందరగా మీరు ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కేవలం 11 చేస్తున్నాం కాబట్టి, ఇది మామూలుగా అడ్వర్టైజ్మెంట్ కూడా నేను చేయలేదు, కేవలం ఈ వీడియో లోపలే చెప్పడం జరగబోతుంది. ఈ కవచం ధరించిన వారికి కాస్త ఏంటంటే భయము, అజ్ఞానం, ఏదైతే మనం శత్రు బాధ ఏదో కొందరు అంటుంటారు ఏదో చేతబడి అలాంటి ఆ వ్యక్తికి ఉన్నట్లయితే అందు నుంచి దాత కూడా బయటపడతాడు. పాయింట్ వేరే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అమ్మవారి ఆరాధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది? 6 జూలై నుంచలా 15 జూలై వరకు ఉండబోతుంది. 6 జూలై నుంచలా 15 జూలై వరకు ఉండబోతుంది. శుక్లపక్షంలో అంటే శుక్లపక్షం లోపలనే ఎప్పుడు నవరాత్రులు ఉంటుంటాయి. శుక్లపక్షం లోపల ప్రత్యేకంగా తంత్ర ప్రయోగాలు కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మనం తాంత్రిక క్షేత్ర లోపల మనం వెళ్ళట్లేదు, కేవలం మనం గృహస్థుల అనుసారంగా సాత్వికం మనం అంటే సాత్విక రకంగా మనం అమ్మవారిని ఎలా ఆరాధించుకోగలుగుతామో, ఎలా మనం పూజించుకుంటే బాగుంటుంది అప్పుడు ఇప్పుడు దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. చూడండి, శనివారం ఉండబోతుంది. నవరాత్రులు అంటేనే మనకు తెలిసింది నవరాత్రులు, రాత్రి చేయాల్సిన పూజ అమ్మవారిది. కాబట్టి రాత్రినే చేయాలి ఈ పూజ, ఏదైతే ఉందో రాత్రి చేయాలి. ఇప్పుడు కొందరు ఏంటంటే ఇష్టమైతే ఉంది కానీ రాత్రి సమయం కూడా కుదరదు, కేవలం ఇష్టం ఉంది కుదరలేకనే వారు ఏం చేయండి, మార్నింగ్ చేయండి పర్వాలేదు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయండి మరీ మంచిది. బ్రహ్మ ముహూర్తంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, కానీ దీని ప్రభావం కనుక మీరు చాలా రిజల్ట్స్ అండ్ పొందాలనుకున్నైతే రాత్రి సమయకాలంలో చేస్తే మరీ మంచిది. రాత్రి అంటే ఎప్పుడు? 8 తర్వాత, రాత్రి 8 దాటిన తర్వాత. కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోండి, కొన్ని కొన్ని మనకి కావాలంటే 24 అవర్స్ మన దగ్గర ఉన్నాయి, కొన్ని కావాలంటే కొన్ని మనం వదులుకోవాలి. ఈ 24 అవర్స్ అంటే ఈ 9 రోజుల లోపల కొన్ని సమయం మన కోసం కేటాయించుకోవాలి. రాత్రి సమయ కాలం బయటికి వెళ్ళకూడదు, మన కోసం మనం తీసుకున్న సమయం. దీనిలో మనం ఎంతో కాస్త మంత్ర జపం, సహస్రనామ స్తోత్రం అను ఇలాంటివి మనం చదువుకున్నట్లయితే దీని శక్తి మనకు చాలా తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ చూద్ది. కాదని కాదు, దీనికి కావాల్సింది భక్తి, అదే రకంగా విశ్వాసం కావాలండి. కేవలం మీరు చదువుకుంటున్నారు ఏదో ఒక కోరిక కోసం, అవుద్దా 9 రోజులు ఎప్పుడు అవుతాయి, దాని తర్వాత ఇంకా మార్నింగ్ వారాహి అమ్మవారు వచ్చి మన బాధలన్నీ తీర్చేస్తుందా అంటే అలా కాదు. మీరు చేయండి, భక్తి శ్రద్ధతో చేయండి, 3 రోజుల లోపలనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. కేవలం మీరు కోరిక కోసమే కనుక మీరు చేసినట్లయితే దానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడు తెలుసుకోండి, ఏ సాధకుడు కానివ్వండి, ఏ ఉపాసకుడైనా కానివ్వండి, ఎవరైనా ఉపాసకుడు కానివ్వండి, నేను తప్పు పట్టలేదు. దేవి అను అంటే మీరు సాధన చేసేటప్పుడు అనుష్ఠానం చేసేటప్పుడు మనసులో ఒకటే కోరిక ఉండాలి, అమ్మవారి ప్రీతి కోసం అని. అమ్మవారి ప్రీతి కోసం ఈ సాధన చేసేటప్పుడు కూడా రాత్రి చేయాల్సిన సాధన ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఒక స్తోత్రం ఇవ్వబోతున్నాను, వారాహి స్తోత్రం. ఈ స్తోత్రం ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి, 21 టైమ్స్ చదువుకోవాలి. అదే రకంగా మంత్రం కూడా మూల మంత్రం కాదు, దాని అంటే చాలా చిన్న మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం డైలీ 5 జపమాలలు చాలి. ఒకవేళ మీకు 5 జపమాలలు చేయడం కుదరలేకపోతే డైలీ రాత్రి సమయకాల లోపల 25 మినిట్స్ జపం చేయాలి, 25 నిమిషాలు మీరు జపం చేయాలి ప్రతిరోజు. అంటే 9 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ సమయం లోపల 9 రోజులు ఇది తప్పకుండా ఇది చేయండి. ఒకటి స్తోత్రం ఇవ్వడం జరుగుతుంది, ఒకటి మంత్రం ఇవ్వడం జరుగుతుంది. స్తోత్రం ఏవైతే ఉన్నాయో 21 టైమ్స్ చదువుకోండి, చాలా చిన్న స్తోత్రం, మరి అంత పెద్ద స్తోత్రం అయితే కాదు. మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం కూడా చిన్న మంత్రం, ఆ మంత్రం ఎవరు కూడా చేయగలుగుతారు. అని ఇంకో విషయం ఏంటంటే మంత్రం ఒకవేళ జపమాల దగ్గర మీ దగ్గర లేకపోతే కళ్ళు మూసుకొని కేవలం 25 నిమిషాలు జపం చేయండి, మంచి చెంది శ్రద్ధతో చేయండి. మీరు మంత్రం చేసేటప్పుడు మీ ఒంట్లో నుంచి ఏదో బయట పడుతున్నట్టు మీరు అలా ఫీలింగ్ కావాలి. కేవలం మంత్రం చేసేటప్పుడు నాలుక పని ఉండకూడదు, మంత్రం చేసే మనసు కూడా పని చేయాలి ఆ మంత్రంతో. మనద త్రాయతీతి మంత్రం అంటారు, అంటే మనసుకి మంత్రం, మనసుకి శబ్దంతో కలిసిన తర్వాత ఏవైతే భావనలు కలుగుతాయో అవి మన మనసులో కలగాలి, అనుభూతి పొందాలి. మనం ఏదో చేస్తున్నట్టు మనకు అనిపించాలి, ఏదో మనం ఒక రోబోట్లో అసలు చేయకూడదు. ఈ రాత్రి సాధన ఉండబోతుంది, మంత్రం స్తోత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది చదువుకోండి. 2వ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం సంకల్పం చాలా అవసరము.
మీరు దేనికోసం చేస్తున్నారో తర్వాత విషయము. చేసేటప్పుడు మీరు 9 రోజులు సంకల్పం వదులుకోండి, 9 రోజులు నేను స్తోత్రము ఈ మంత్రం చేయబోతున్నాను అని అనుకొని ఒక చేతిలో ఒక్క అదే రకంగా మంచినీళ్ళు అక్షతలు తీసుకొని సంకల్పం వదులుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉండలేదు మీరు కోరుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే కొందరికి కోరిక ఉన్నా కూడా చెప్పుకోలేకుండా వాళ్ళు ఊరుకోలేరు. కానీ కోరిక కోరుకోండి. కోరిక కోరుకున్న తర్వాత కూడా అమ్మవారి ప్రీతి కోసము, అంటే వారాహి అమ్మవారి ప్రీత్యర్థం అని అనుకోండి, ఆ నీళ్ళు ఒక పంచపాత్రలో మీరు వదిలేసేయండి. ఈ పూజ అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే, మీ ఇంట్లో వారాహి అమ్మవారు కనుక ఫోటో ఉన్నట్లయితే పెట్టుకోండి, లేకపోయినా అయితే దుర్గా అమ్మవారి ముందు కూడా ఈ సాధన చేయవచ్చు, తప్పు కాదు. దుర్గా అమ్మవారు కూడా ఈ శక్తికి సంబంధించిన దేవి కాబట్టి దుర్గా అమ్మవారు ఫోటో పెట్టి కూడా ఆవిడ ముందు మీరు చేసినా కూడా మంచిది. ఎలా చేయాలో ఒక విషయం తెలుసుకోండి. అంటే మీరు ప్రతిరోజు మీ దుర్గా అమ్మవారు ఉన్నట్లయితే ఏదైనా కావచ్చు, దీపం తప్పకుండా వెలిగించండి. దీపం తప్పకుండా వెలిగించండి. ఇక్కడ నువ్వులు అంటే నెయ్యి దీపంతా, లేకపోతే నూనె దీపంతా. చూడండి, దీపం నవరాత్రి లోపల ఎక్కువ శాతం నూనె దీపంతో వెలిగించండి. నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ నూనెది మీరు దీపంతా వెలిగించండి, దీపం వెలిగించుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు అమ్మవారికి ఫలహారాలు పెట్టండి. ఫలాలు అంటే మీరు ఒక బనానా కావచ్చు, ఒక అరటి పండు కావచ్చు, ఒక సేబ్ కావచ్చు, ఒక దాలిమ పండు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ప్రతిరోజు ఒక పండు అంటే ఒక మామిడిపండు కావచ్చు. ఇప్పుడు సీజన్ అనుసారంగా ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ అమ్మవారికి ప్రతిరోజు మార్చండి, అవి నైవేద్యం చూపించండి. ఒకవేళ మీరు ఇంకేదైనా నైవేద్యం చూపించాలనుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ పెట్టండి. డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ తెలిసిందే, నట్స్. అవి ప్రతిరోజు అమ్మవారికి పెట్టండి, దాన్ని నైవేద్యం చూపించండి. చూపించిన తర్వాత అప్పుడు మీరు అనుష్ఠానం మొదలు పెట్టండి. ఆ స్తోత్రము ఆ మంత్రము చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ స్తోత్రము మంత్రము అయిన తర్వాత మీరు అంతా చేసిన తర్వాత సర్వం జగదంబార్పణం వస్తు అని వదిలేయండి. అంటే మీరు ఏదైతే చేశారో ఇంతవరకు అవన్నీ అమ్మవారికి సమర్పణ చేస్తున్నాని వదిలేయండి. ఇలా చేస్తే ఏమవుద్ది, మీరు చేసినంత కష్టం అమ్మవారికి సమర్పణ చేయండి. అమ్మవారు మనకి ఎప్పుడైతే ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఏది అవసరం ఉందో అమ్మవారు మనకు అప్పుడు తప్పకుండా అది ఇచ్చుద్ది. ఇదంతా అయిన తర్వాత మీరు ఇంత పూర్వం పెట్టిన డ్రై ఫ్రూట్స్ అవి అయితే ఫ్రూట్స్ మీరు పెట్టి ఉంటారో అవి మీరే సేవించండి, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇవ్వండి. ప్రసాద రూపంలో అది మీరు తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ పెట్టేంత స్తోమత లేదు, ఇంట్లో ఫ్రూట్స్ కూడా అంత లేకపోయినట్లయితే పాలు పెట్టండి. పాలు అదే రకంగా బెల్లం పెట్టండి. పాలు లోపలనే బెల్లం కలిపి అమ్మవారి ముందు పెట్టండి. అది కూడా నడుచుద్ది, అందులో తప్పు కాదు. ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు మీరు ఏం పెట్టారు ఎలా పెట్టారు అనికన్నా ముఖ్యంగా ఏంటంటే మీ మనసులో అమ్మవారి పట్ల సమర్పణ భావన ఎలా ఉంది, అది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఎలా చేస్తున్నారు మనసుతో చాలా అవసరము. కేవలం నేను పెట్టని చెప్పాను, డ్రై ఫ్రూట్స్ కేజీలు 5 కేజీలు అలా కాకుండా శ్రద్ధతో పెట్టండి. పెట్టిన తర్వాత మనసులో చాలా అవసరం అండి. మీరు ఆ టైం ఏదైతే ఉంటో రాత్రి సమయ కాలం 2 అవర్స్ అంటే మీకు 2 అవర్స్ కాకుండా ఒక 1 అవర్లో మొత్తం పూజ అయిపోతుంది. నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 1 అవర్ కేవలం మీరు అమ్మవారి కోసం కేటాయించండి. 1 అవర్ కేవలం మీరు అమ్మవారి కోసం కేటాయించండి. ఈ టైం ఏదైతే ఉందో మొత్తం అమ్మవారికి సమర్పణం చేయండి. అమ్మాయి సమయం మొత్తం మీదే ఉంది. ఆ మంత్రం మనసులో తలుచుకొని ఒక శక్తి నిర్మితం అవుతుంది. ఈ శక్తి నిర్మితమైన తర్వాత మనసులో ఫస్ట్ వచ్చే భావన ఏంటంటే సమర్పణ భావన వచ్చుద్ది. నాది ఏది కాదు, ఏంటి నాది ఏది కాదు అంత అమ్మవారిదని ఒకటి మనసులో అదే రకంగా ఆత్మకు ఒక ఫీలింగ్ వచ్చుద్ది. ఆ ఫీలింగ్ అది చెప్పే కన్నా మీరు అనుభవించితే మీకే అర్థమవుతుంది. ఇదంతా అయిన తర్వాత ఇక భోజనం చేయాలన్నా ఉపవాసం చేయాలంటే ఇందులో ఉపవాసం అయితే చేసే అవసరం అయితే లేదు. కేవలం సాత్వికమైన భోజనం తీసుకోండి. సాత్వికమైన భోజనం అంటే మీకు అర్థమైంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఈ సాత్విక భోజనం ఈ 9 రోజులు మీరు సేవించండి. అని పరాన్న భక్షణం అస్సలు చేయకూడదు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి అస్సలు తినకూడదు. మీరేం తినాలనుకున్నా మీ ఇంట్లోనే తినండి. కుదిరినట్లయితే మీరు రాత్రి సమయకాల లోపల అనుష్ఠానం అయిన తర్వాత కాస్త అల్పాహారం మీరు తప్పకుండా సేవించండి. అని ఏదైనా మీ ఇంట్లో కనుక అశౌచం కనుక ఉన్నట్లయితే సెపరేట్ మీ కనుక గది ఉన్నట్లయితే గదిలో చేయండి. ఒకవేళ కొందరికి చేయాల్సిన ఇచ్ఛ చాలా ఉంటుంది కానీ ఇంట్లో స్థలం ఉండదు, అలాంటి వ్యక్తులు ఒక పని చేయండి. మార్నింగ్ అమ్మవారి గుడికి వెళ్ళండి, ఆ స్తోత్రం చదువుకోండి, ఆ మంత్రం కూడా మీరు అక్కడనే గుడిలో చేసుకోండి. ఎవరికైతే ఇంట్లో కుదరదు, ఇక ఎవరికైతే ఇంట్లో కుదురుతుందో వాళ్ళు రాత్రి ఇంట్లోనే చేసుకోండి. అని మంచం పైన అస్సలు పనుకోకూడదు, కిందనే పనుకోవాలి. అని కింద అంటే అమ్మవారి పక్కనే, అంటే అమ్మవారి ఎదురు ముందు కాకుండా మీరు ఏ గదిలతో పనుకోండి అక్కడ కింద పనుకోండి, మంచం పైన అస్సలు పనుకోకండి. ఇలా మీరు 9 రోజులు చేయండి. 9 రోజులు చేసిన తర్వాత అని దీని శక్తి మీకు తప్పకుండా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే చేసిన వాళ్ళు చాలా మంది చేశారు, లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ చాలా అనుభూతి పొందారు, రిజల్ట్స్ వాళ్ళు పొందారు, చాలా మంచిది. అని ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ అనుష్ఠానం చేసే సమయం లోపల ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి రంగు వస్త్రాలు ధరించాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్లో అదే రకంగా రెడ్ ఈ రెండు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అంటే ఎక్కువ శాతం ఏంటంటే రెడ్ ధరిస్తే మంచిది, గ్రీన్ ధరిస్తే మంచిది, అదే రకంగా ఎల్లో ధరిస్తే మంచిది, బ్లూ ధరిస్తే మంచిది, బ్లాక్ అస్సలు ధరించకూడదు. ఈ అనుష్ఠానం ఈ 9 రోజుల కోసము బ్లాక్ నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఒకవేళ ఏమైనా ఈ ఇంట్లో మీ ఇంట్లో ఇలాంటివి వస్తున్నట్లయితే ప్రతిరోజు రెడ్ ధరించండి. మీకోసం ఈ పూజ చేసే సమయం కోసం ఏవైతే వస్త్రాలను అవి ధరించండి. మళ్ళీ తర్వాత మీరు ఏవైతే ధరించుతారో నార్మల్గా అవి ధరించండి. కానీ పూజ జరిగేటప్పుడు మీరు అనుష్ఠానం చేసేటప్పుడు అయితే నల్లటి వస్త్రాలు అస్సలు ఉండకూడదు. ఇది మీరు తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా అయిన తర్వాత అమ్మవారికి ఏదైనా ఇది చేయాలన్నా 9 రోజులు అయిన తర్వాత లాస్ట్ డే అంటే మీరు 15 జూలై రోజున అమ్మవారికి ఒకటి ఆరతి ఇవ్వండి. నేను మీకు అష్టమి రోజున చెప్తాను, అప్పుడు మీరు దీన్ని ఉద్యాపనం ఎలా చేయాలి అది కూడా మీకు చెప్పడం జరుగుద్ది. కానీ మొదలైతే ఈ రకంగా మొదలు పెట్టండి. రాత్రి చాలా సాధన, రాత్రి 8 తర్వాత 7:30 తర్వాత మొదలు పెట్టండి. కేవలం 1 అవర్ పూజ ఉంటుంది. ఈ 1 అవర్ కోసం మీరు అమ్మవారి కోసం కేటాయించండి. యాక్చువల్లీ ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇది గుప్త నవరాత్రి కాబట్టి ఇప్పుడు చాలా మంది దీని ప్రచారం జరిగింది కాబట్టి కొందరు శక్తి భక్తితో అనుసారంగా చేస్తుంటారు. తప్పు కాదు, మీరు చేయండి. డిస్క్రిప్షన్ లో మంత్రం చెప్పడం జరగబోతుంది, స్తోత్రం కూడా అక్కడనే ఉంది. ఇక్కడ ఇంకో మీ మనసులో ప్రశ్న రావచ్చు కి మంత్రాలు ఇలా ఇవ్వడం అనుకూలమా లేక మంచిదా లేక మంచిది కాదా. చూడండి, ఇప్పుడు మాధ్యమం మారింది. మాధ్యమం అంటే ఏంటంటే మధ్యస్థి ఏదైతే ఉందో అది మారింది. ఒకప్పుడు ఒక వ్యక్తి దగ్గర వచ్చి చెప్తే అది స్వీకరించి ఆ వ్యక్తి నేర్చుకొని చాలా చేస్తున్నారు. ఇప్పుడు మాధ్యమం ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ మాధ్యమం రావడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి దీని మధ్యస్థుని అందరి పరిచయాలు మొదలయ్యాయి. కాబట్టి మంత్రము ఇవ్వడం ఈ మాధ్యమంలో తప్పు కాదు. కానీ మీరు ఎంత చేసినా కూడా మీ శ్రద్ధ పట్ల నిర్భరమై ఉంటుంది. మీరు ఆ మంత్రాన్ని ఎలా జపించారు, ఎలా మీరు దాన్ని వాడుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మంత్రం ప్రతిరోజు చేసినా చాలా మంచిది. ఈ 9 రోజులు మీరు 25 మినిట్స్ తప్పకుండా మీరు జపించండి. థర్డ్ డే తర్వాత మీ జీవితం లోపల అంటే మీ ఇంట్లో కావచ్చు మీకు ఒక ఫీలింగ్ చాలా బెటర్ తప్పకుండా మీకు కలిగి తీరుద్ది. ఈ పూజ మీరు తప్పకుండా చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్స్, చాలా మంచి శుభ ఫలితాలు మీరు పొంది తీరుతారు. శ్రీమాత్రేన.